త్రిపురాంతకం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మండలంలోని వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంపికైన మహిళలకు రిటైల్ మరియు కిరాణా షాపుల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్యసాయి, ఎంపీడీఓ సుదర్శనం, ఏపీఎం కృపమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా హెచ్యుఎల్ ఐటీసీ లిమిటెడ్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్లతో మరియు రిలయన్స్ రిటైల్ కంపెనీలతో ప్రభుత్వ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కంపెనీ సరుకులను కిరాణా దుకాణాల్లో విక్రయించేందుకు ఆయా సంస్థలతో నాణ్యమైన సరుకులను సరసమైన ధరలకు అందిస్తారని వారు తెలిపారు. ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శిక్షణా కార్యక్రమంలో ఎంపికైన మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఏపీఎం రవీంద్రకుమార్, సీసీలు ఆంజనేయులు, కాశయ్య, ఓబులమ్మ, మండల సమైక్య అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, ఎర్రగొండపాలెం త్రిపురాంతక మహిళలు పాల్గొన్నారు. మీకు 4 సంవత్సరాల గవర్నమెంట్ 75,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. 750 రూపాయలు మీ అకౌంట్లో పడిపోయా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? మనకు కిరాణా స్టోర్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. అమౌంట్ ఎంత ఉందో 50,000 రూపాయలు మనకి గవర్నమెంట్ మళ్ళా 4-3 సంవత్సరాల్లో ఇస్తుంది. అయితే మనము 50,000 రూపాయలని బ్యాంక్ ద్వారా మనకి దీనికి రుణంగా ఇప్పిస్తున్నాం, అర్థమైనా? లోన్గా ఇప్పిస్తాం. మీరు ఏం చేస్తారు, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ప్రతి నెల రికవరీ కట్టాలి. జగనన్న చేయూత కింద ఇచ్చేటువంటి 75,000 రూపాయలని ఇన్వెస్ట్ చేస్తూ మీ జీవనోపాధిని, ఆర్థిక అభివృద్ధిని, పిల్లల్ని చదివించుకుంటూ జీవనాన్ని కొనసాగించాలనేది మరి ముఖ్యమంత్రి 18,750 రూపాయలు వృధా చేసుకోకుండా జగనన్న చేయూత కింద ఇవ్వాల్సినటువంటి 75,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని, మిగిలిన 3 విడతల మొత్తాన్ని కూడా బ్యాంకుల ద్వారా మీకు లోన్ రూపంలో ఇప్పించి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు వారు కిరాణా షాప్ ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా వారు సరుకులు ఆర్డర్ చేసుకోవాలి, ఏ కంపెనీలతో టైప్ అయి ఉంది, మనకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో 5 చాలా పెద్ద కంపెనీలు మన అంటే కదా ఆయన ఏం చేస్తున్నాడు, మీకు 2 రూపాయలు తక్కువ ఇస్తే మీరు వచ్చి ఆ 2 రూపాయలు కంపెనీ ఆ 2 రూపాయలు లాభం తీసుకుంటారు. కానీ చేయూత కార్యక్రమంలో అలా కాదు. ఆ 40,000 సరుకు ఏది తెచ్చుకోవాలి, నాణ్యమైన తెచ్చుకోవాలా, లోకల్లో ఉన్నది తెచ్చుకోవాలా? సో మీరు ఇవన్నీ ఇబ్బందులు పడతారని ఒకే చేయూత కార్యక్రమంలోనే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా సరుకులు అందజేసే కార్యక్రమాన్ని చేశారు.